ఏపీఎస్ఎస్టిసి నుంచి ధన్యవాదాలు. సో నా పేరు ప్రదీప్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సీనియర్ మేనేజర్ని. సో ఇవాళ మనం ఒక పావు గంట అరగంట పాటు మనం కండక్ట్ చేయబోయే ఇన్ఫోసిస్ డ్రైవ్ బీఎస్సీ బీసీఏ స్టూడెంట్స్ గురించి, ఆ డ్రైవ్ గురించి మాట్లాడుకుందాం. సో డిసెంబర్ 15వ తారీఖు, అంటే ఈ సాటర్డే రోజు, మనకు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్ఫోసిస్ వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ బీసీఏ బీఏ ఇలా బీకామ్ కాకుండా మిగిలిన అన్ని బ్రాంచెస్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు 60% అండ్ అబౌవ్, 10th లోను ఇంటర్మీడియట్లోను గ్రాడ్యుయేషన్లోను 60% అబౌవ్ ఉన్న విద్యార్థులందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. సో అందులో భాగంగా మన ఏపీఎస్ఎస్డిసి టీమ్ ఈఎస్సీ కాలేజెస్ నుంచి డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సో దానికి ఎలిజిబుల్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు 15వ తారీఖు రోజు కృష్ణా, ప్రకాశం, గుంటూరు ఈ 3 డిస్టిక్స్లో ఉన్న స్టూడెంట్స్కి 15వ తారీఖు రోజు ఆన్లైన్ ఎగ్జామ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 18, 19 తారీఖుల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వారందరి కోసం ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 18వ తారీఖు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 22nd, 23rd ఈ 2 రోజులు మనకు కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెంలో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్ కావచ్చు లేదా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళు ఇక్కడ కలుసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు పొరపాటున మీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కానీ మీరు కానీ మనకు 60% లేకుండా డేటా ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా దీనికి ఇన్ఎలిజిబుల్, వాళ్ళ అర్హత ఉండదు. 10th లోనూ ఉండాలి, ఇంటర్మీడియట్లోనూ ఉండాలి, అదేవిధంగా ఇప్పటి వరకు ఫస్ట్ 2 ఇయర్స్లో డిగ్రీ వరకు 60% క్రైటీరియా అనేది ఉండడం జరుగుతుంది. సో బీఎస్సీలో మ్యాథ్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. అదేవిధంగా బీసీఏ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఎంపీసీ కావచ్చు, ఎంపీసీఎస్ కావచ్చు, ఎంఎస్సీఎస్ కావచ్చు, ఏ స్ట్రీమ్స్ వాళ్ళైనా కూడా దీనికి ఎలిజిబుల్. సో ఈ 15వ తారీఖు ఎగ్జామ్ రాయబోయే కృష్ణ, ప్రకాశం, గుంటూరు స్టూడెంట్స్ అందరికీ కూడా మనకు ఏపీఎస్ఎస్టిసి టీమ్ తరపున మన ఈఎస్సీ కోఆర్డినేటర్స్, ప్రతి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్కి కోఆర్డినేటర్స్ ఉండడం ఉంది. సో మీరు పంపించిన డేటాలో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల కానీ, మీకు పర్సంటేజ్ లేకపోవడం కానీ కొంతమందిని రిజెక్ట్ చేశాం. ఫైనల్ లిస్ట్ వచ్చేసి మన ఏపీఎస్ఎస్టిసి టీమ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ద్వారా మన కోఆర్డినేటర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బిఫోర్ యూ అటెండ్ దాట్ ఎగ్జామినేషన్, మీరు వచ్చే ముందు మన ఏపీఎస్ఎస్టిసి టీమ్ మెంబర్ను ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ విల్ అవాయిడ్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. పొరపాటున మిస్ అయినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మా కోఆర్డినేటర్స్కి పాస్ చేయండి, సో దట్ వీ విల్ ట్రై టు అకామిడేట్ యూ ఆన్ ది ఈవెంట్ డే. సో కానీ ఈ ప్రాసెస్ అంతా ఎగ్జామినేషన్ ముందు జరిగినట్లయితే ఇట్ విల్ అవాయిడ్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా యూజువల్లీ ఏం జరుగుతుంది అంటే, వీ హ్యావ్ కలెక్టెడ్ చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. అందులో మెయిన్ ప్రైమరీ డేటా ఏంటి అంటే, యూనివర్సిటీ రోల్ నెంబర్ కానీ యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ కానీ కలెక్ట్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 90% వరకు మనకు మీ యూజర్ ఐడి వచ్చేసి ఆ యూనివర్సిటీ రోల్ నెంబర్ ఉండడం జరిగింది. సో మేజర్ ఇష్యూ ఎక్కడొస్తోంది అంటే, యాజ్ వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్, ఒక్కొక్క జిల్లా నుంచి 40 నుంచి 50 కాలేజీల పిల్లల వరకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ గ్రామటికల్ ఎర్రర్స్ కానీ టైపోస్ కానీ దానివల్ల ఏంటి అంటే, కొన్ని కొన్ని ఐడీస్ డూప్లికేషన్స్ రావడం జరిగింది. సో అలాంటప్పుడు పిల్లలు అవకాశం పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో చిన్న చేంజెస్ మా వైపు నుంచి బ్యాక్ ఎండ్లో చేసి పంపించాము. సో
అక్కడక్కడ మేబీ 1,000 మందిలో 1-5 గురికో 10 గురికో చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఉంది. సో అందు గురించి మీకు మేము ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసిన షీట్స్ పంపించడం జరుగుతుంది మా కోఆర్డినేటర్స్ ద్వారా. మీరు ఆ కోఆర్డినేటర్స్తో కలిసి మాట్లాడి మీ నేమ్కి మీ నంబర్కి మ్యాచ్ అయిందో లేదో ఒక్కసారి సరిచూసుకోండి. అలానే ఈమెయిల్ ఐడీస్, కొంతమంది బల్క్లో మిస్టేక్స్ ద్వారా పంపించినట్లుంది ఈమెయిల్ ఐడీస్ కూడా. సో అలాంటి పక్షంలో ఏం చేసాము అంటే వాళ్ళ firstname.lastname@gmail.com కానీ firstname@university number కానీ మనమే ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో అది ఏది క్రియేట్ చేసామో కూడా మీకు ఆ షీట్స్లో పంపిస్తాము. సో లేని పక్షంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు యూ కెన్ క్రియేట్ దాట్ పర్టికులర్ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ అటెండ్ దాట్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయినప్పుడు అక్కడ ఆ టెన్స్ ఫీలింగ్ కాకూడదు అని చెప్పి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. సో అలానే యూజువలీ ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఈ బీఎస్సీ స్టూడెంట్స్కి వీళ్ళకు ప్యాటర్న్లో ఎలా ఉంటుంది అంటే, సో 2 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి రీజనింగ్, అరిథ్మెటిక్ రీజనింగ్. సో దాని మీద 30 క్వశ్చన్స్ ఇస్తారండి. సో యూ విల్ హ్యావ్ 40 మినిట్స్ టు ఆన్సర్ దోస్ 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్లు ఉంటాయి, 40 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ రౌండ్ వర్బల్ మీద ఉంటుంది, వర్బల్ అండ్ వర్బల్ రీజనింగ్. సో అందులో ఏంటి అంటే దే విల్ గివ్ యూ 40 క్వశ్చన్స్. సో యూ విల్ బీ గివెన్ 35 మినిట్స్ ఆఫ్ టైమ్ టు ఆన్సర్ దాట్ 40 క్వశ్చన్స్. సో 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ విల్ బీ ఏ సెక్షనల్ కట్ ఆఫ్, అంటే ఆ సెక్షన్లో ఒక మినిమం పర్సంటేజ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలానే విధంగా వర్బల్ సెక్షన్లో కూడా మినిమం రావాల్సి ఉంటుంది, విచ్ మీన్స్ అక్కడ కొద్ది నిమిషాలు ఫాస్ట్గా చేసి ఆ టైంను దీనికి ఉపయోగించుకోవడం అలాంటిదే ఉండదండి. ఏ సెక్షన్కి సంబంధించిన టైమింగ్ ఆ సెక్షన్కే ఉంటుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరిథ్మెటిక్ రీజనింగ్లో ఉన్న టాపిక్స్ ఎనీవే మీ కాలేజెస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి స్పాక్స్కి ఈ ప్యాటర్న్ పంపించడం జరిగింది. బట్ అగైన్ ఇంకొకసారి ఇంకొంచెం క్లారిటీ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరిథ్మెటిక్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్ 40 మినిట్స్ అని ఇందాక చెప్పడం జరిగింది. సో ఆ 30 క్వశ్చన్స్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అందులో నుంచి ఒక 5-6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. వెన్ డయాగ్రామ్స్ అని ఉంటాయి, సిలాజిజమ్స్ అని ఉంటాయి, అందులో నుంచి ఒక 5-6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే రేషియోస్ మీద ఒక 5-6 క్వశ్చన్లు, ప్రపోర్షన్స్ మీద ఒక 4-5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ పార్ట్నర్షిప్స్ అనే కాన్సెప్ట్ మీద కూడా 5-6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఫ్రీక్వెంట్గా మేబీ వాళ్ళు ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మార్చడం జరుగుతుంది. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ వాళ్ళు ఇక్కడి నుంచే ఇవ్వాలి అని లేదు, బట్ దట్స్ అ ప్రాక్టీస్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా కొన్ని డ్రైవ్స్లో అలానే చేస్తూ వచ్చారు. సో యూ కెన్ ఫోకస్ ఆన్ దాట్. ఇట్స్ బేసిక్ యాప్టిట్యూడ్, మనం కొంచెం కామన్ సెన్స్ కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే వీ కెన్ సాల్వ్ దాట్ పర్టికులర్ క్వశ్చన్స్. దెన్ కమింగ్ టు ద వర్బల్ పార్ట్, సో మోస్ట్ ప్రాబ్లీ రేషియోస్, ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మీరు ప్రిపేర్ అవ్వండి, సో దట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. వెన్ ఇట్ కమ్స్ టు వర్బల్ సెక్షన్, సో అక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని చదివి దాన్ని తగ్గ ఆన్సర్స్ కింద ఒక 5 to 6 క్వశ్చన్స్ ఇస్తారు. సేమ్ టైమ్ సెంటెన్స్ కంప్లీషన్, సో ఇట్స్ ఎ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్. సో ప్రిపోజిషన్స్ మీద, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బేసిక్ హౌ యూ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటారు దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్. చిన్న చిన్నవి అన్నీ తెలిసినట్లుగానే ఉంటాయి, బట్ యూ విల్ బీ మార్కింగ్ దోస్ క్వశ్చన్స్ రాంగ్. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. సో 40 క్వశ్చన్స్కి 35 మినిట్స్, విచ్ మీన్స్ గుడ్ ఇనఫ్ టైమ్. ఇంగ్లీష్లో ఒక లైన్ చదివి ఒక ఆప్షన్స్ పెట్టడమే కాబట్టి చాలా గుడ్ టైం అని చెప్పచ్చు. సో జాగ్రత్తగా ఆలోచించి మొత్తం టైం యూస్ చేసి దాన్ని చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇన్ఫోసిస్ ప్యాటర్న్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అగెయిన్ ఐ రిపీట్ దేర్ మైట్ బీ సమ్ చేంజెస్ ఇన్ ద ప్యాటర్న్. సో ఇలానే ఇవ్వాలని లేదు. యూజువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడప్పుడు
మారుస్తూ ఉంటారు కూడా, ప్యాటర్న్ మారుస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పదలుచుకున్నాము అంటే, సో బిఫోర్ యూ స్టార్ట్ దాట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, సో మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం జరుగుతుంది. సో యూజువలీ ఏం జరుగుతుంది అంటే, ఇట్ హార్డ్లీ టేక్స్ 5 to 10 minutes టు ఫిల్ దాట్ పర్టిక్యులర్ ఫామ్. ఒక ఫామ్ను ఫిల్ చేయాలంటే 5 to 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోదు, ఎందుకంటే దాట్ విల్ హ్యావ్ యూ ఆల్ యువర్ బేసిక్ డీటెయిల్స్, నీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది అంటే, లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు సంవత్సరం కావచ్చు జరిగిన ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ ఆ ఫామ్ను ఫిల్ చేయడానికి దే ఆర్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం. ఎందుకు అంటే, వాళ్ళు అడిగిన ప్యాటర్న్లో ఇవ్వకుండా ఇంకొక ప్యాటర్న్లో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. దానివల్ల ఏమవుతుంది అంటే, మీ పక్కన ఉన్న వాళ్ళు దే విల్ స్టార్ట్ టేకింగ్ దాట్ ఎగ్జామినేషన్, ఎందుకంటే వాళ్ళు ఫామ్ ఫిలప్ చేస్తారు, నెక్స్ట్ ఇమీడియట్గా యూజర్ ఐడి లాగిన్ అయిపోతారు, వచ్చేస్తుంది. బట్ మీరు అక్కడ డిలే అయిపోయారు అంటే ద టెన్స్ అనేది ఇట్ విల్ క్రీప్ ఇన్ టు యువర్ మైండ్. సో వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ టెన్స్ వైల్ ఫిల్లింగ్ అన్ అప్లికేషన్ ఫామ్, దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. నీ ఎగ్జామినేషన్ మీద డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఎనీవే ఒకసారి మీ ముందుకు వచ్చి ఎలాంటివి యూజువల్గా అప్లికేషన్ ఫామ్స్లో ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ వెన్ యూ టేకింగ్ దట్ ఎగ్జామినేషన్ అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ 5 minutes ఆన్ ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ టు ఫిల్ దట్ అప్లికేషన్ ఫామ్స్. చాలామంది పిల్లలు అసలు ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దే విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై కీస్ ఆన్ దాట్ కీబోర్డ్. కీబోర్డ్ మీద కీస్ ఐడెంటిఫై చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో నెవర్తలెస్ నాట్ ఎన్ ఇష్యూ, వీ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్. బట్ అగైన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ యూజువలీ స్టార్ట్స్ విత్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరండి, లాస్ట్ నేమ్ అంటే దాట్ ఈస్ ఎ సర్ నేమ్, సో మీ ఇంటి పేరు. మిడిల్ నేమ్, ఎస్ ఆబ్వియస్లీ, ఇంకేవైనా రెడ్డి, చౌదరిస్ కావచ్చు, క్యాస్టిజం కావచ్చు, రావు కావచ్చు. సో మిడిల్ నేమ్ ఇట్ వుడ్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో అది ఫస్ట్ నేమ్ అంటే ప్రదీప్ కుమార్ అనుకోండి, ప్రదీప్ విల్ బి ద ఫస్ట్ నేమ్, కుమార్ విల్ బి ద లాస్ట్ నేమ్, సారీ, కుమార్ విల్ బి ద మిడిల్ నేమ్, అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి పేరు. సో ఇంటి పేరు ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ యూ గైస్ గాట్ టు రిమెంబర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ నేమ్. సో ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేయమని చెప్పి అడుగుతారు, అండ్ దే విల్ గివ్ యూ దాట్ పర్టిక్యులర్ ఫార్మాట్. ఏంటంటే, మనకు తెలిసిన ఫార్మాట్లో మనం రాసేయడానికి చూస్తాం, కానీ ఇట్స్ ఎ సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్ ఫామ్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లోనే. సో మనం ఆ టెన్షన్లో ఏం చేస్తాం, మేబీ వాళ్ళు DD-MM-YY అన్నారనుకోండి, యూ షుడ్ ఎంటర్ దాట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ఫార్మాట్. అంతేకాని మనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్లో కాదు. యూజువలీ ఎలా ఉంటుంది అంటే, 12th April 1998 డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, 12-APR అంటే త్రీ లెటర్స్, మంత్లో 3 letters, -1999 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దిస్ ఏ MM 2 అన్నాను, సో ఏప్రిల్ అంటే 04 కాబట్టి 04 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ ఎంటర్ ఇట్ 4, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. 04 టూ స్పేసెస్ ఇచ్చినారు కాబట్టి వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ దాట్ పర్టిక్యులర్ థింగ్. సో వన్స్ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ బేసిక్ డీటెయిల్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఫామ్లో మీరు మీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు మాకు డేటా పంపించినప్పుడు, సో ఒక ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. యూ మైట్ నాట్ బీ యూజింగ్ దాట్ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడి, పర్వాలేదు మేబీ, ఎందుకంటే కాలేజెస్లో ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ డేటాబేస్ విచ్ వాస్ కలెక్టెడ్ బిఫోర్ 6 months, 1 year ముందు కలెక్ట్ చేసిన డేటాబేస్ ఉంటుంది కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. బట్ మీరు పంపించినది అక్కడ సిస్టంలో కనిపిస్తూ ఉంటుంది, అది మీది కాదు, ఈ సార్ ఇది నాది కాదు ఈమెయిల్ ఐడి, బట్ నేను ఇది ఇవ్వలేదు అని అనుకున్నప్పుడు నాట్ ఎన్ ఇష్యూ. మీకు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనే కాలం ఒకటి ఉంటుంది, అక్కడ మీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ ఎనీమో. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్, ఎందుకంటే మేబీ అక్కడ ప్రింట్ చేసి ఉంటుంది, ఒక ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఉంటుంది, అది మీది అయితే దట్స్ వెల్ అండ్ గుడ్, పొరపాటున అది కాదు, ఇంకొకళ్ళు ఎవరిలో వేరేదేదో మీ పేరుతో అలా క్రియేట్ చేశారు అని మీకు అనిపించినట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది స్లాబ్, సో యూ కెన్ రైట్ యువర్ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇన్ దాట్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, దట్ విల్ హెల్ప్ యూ. సో ఈమెయిల్ ఐడి ఇస్ ఎ వన్ కాలమ్. ఆ తర్వాత అడ్రస్సెస్ అంటారు, అక్కడ కామాస్ పెట్టాలా పెట్టకూడదా అక్కడ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, కామాలు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు. సో యూ కెన్ ఫిల్ అప్ ఆన్ యువర్ ఓన్.
స్కూల్స్కి వచ్చేసరికి కొంతమంది డ్రాప్ డౌన్లో కనిపిస్తూ ఉంటుంది. సో డ్రాప్ డౌన్ నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ అంటారు, ఆ డ్రాప్ డౌన్లో ఉంటే సెలెక్ట్ చేయండి, లేని పక్షంలో అదర్స్లోకి వెళ్ళి యూ కెన్ గో ఫర్ అదర్స్ అండ్ టైప్ యువర్ స్కూల్ నేమ్. సో అదొక పాసిబిలిటీ ఉంటుంది. సో ది సేమ్ థింగ్ విత్ టెన్త్కి సిజిపిఏ కానీ పర్సంటేజ్ కానీ దే విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. యూజువలీ ఇప్పుడు 2019 వాళ్ళు పాస్ అవుట్ అవుతున్నారు అంటే 16లో ఇంటర్మీడియట్ అండ్ 14లో టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మంత్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఏప్రిల్ ఆర్ మే. కొంతమంది ఏప్రిల్ అయిపోయి ఉండొచ్చు, కొంతమంది మే అయిపోయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏప్రిల్ 2014లో టెన్త్ అయిపోయారనుకోండి, అక్కడ వాళ్ళు ఫార్మాట్ అక్కడ లైట్ లెటర్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఆర్ -2014 వాళ్ళు అలా మెన్షన్ చేశారనుకోండి శాంపుల్ ఆలే ఫార్మాట్లో. సో జూన్ అనుకోండి జేయుఎన్ 3 లెటర్స్ మెన్షన్ చేస్తారు యూజువల్గా, జేయుఎన్ -2014 అలా అయినా చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అక్కడ ఏది మీకు ఫార్మాట్ కనిపిస్తూ ఉంటుందో అది వేయడం జరుగుతుంది. ద సేమ్ థింగ్ విల్ అప్లై ఫర్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్. సో టెన్త్ క్లాస్లో మీ బోర్డు అడుగుతారు ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా గ్రూప్కి వచ్చేసరికి అక్కడ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, వాట్ ఎవర్, యూజువల్లీ ఇట్ విల్ బీ ఎంపీసీ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోవచ్చు అండి. ద సేమ్ థింగ్ వెన్ యూ కమిట్ టు గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్లో కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. అక్కడ మార్చ్లోనే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, ఎంఏఆర్ -2016 అలా మెన్షన్ చేయండి. దే విల్ గైడ్ యూ డ్యూరింగ్ ఫిల్లింగ్ దట్ అప్లికేషన్ ఫామ్, యూ నీడ్ నాట్ వరీ. బట్ అక్కడ టైం తీసుకోవడం కంటే ఇఫ్ యూ లిజన్ టు దిస్ మేబీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ బెటర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్రాడ్యుయేషన్, అక్కడ కూడా ఎప్పుడు గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బీఎస్సీ అని అడుగుతారండి. సో ఆబ్వియస్లీ ఇంకా అవ్వలేదు, బట్ యూ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ దాట్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే. సో యూ కెన్ మేక్ ఇట్ ఏప్రిల్ 2019, ఏపీఆర్ 2019 అని పెట్టేసేయండి. సో దాట్ వుడ్ అగైన్ గివ్ యూ సమ్ బెటర్ ఐడియా. ఇన్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీ స్ట్రీమ్ను సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ యూజువలీ ఫైండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఎస్సీలో మీరు ఎంపీసీ అనుకోండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సో అక్కడ ఫుల్ ఫామ్ రాయాల్సి ఉంటుంది మ్యాథ్స్. సో మీరు 1 or 2 లెటర్స్ టైప్ చేస్తే డ్రాప్ డౌన్లో రావడం జరుగుతుంది. అక్కడ ఎంఏ అండ్ టైప్ చేసినప్పుడు మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కనిపించదు, యూజువలీ వాళ్ళకి ఇచ్చిన డేటాబేస్లో కనిపించదు. సో అక్కడ మీరు ఏం చేస్తారు అంటే, యూజువలీ ఎంపీసీని వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్గా చూస్తున్నారు. సో ఇఫ్ యూ టైప్ ఇట్ పిహెచ్ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కనిపించడం జరుగుతుంది. సో అక్కడ మీరు అవాయిడ్ కన్ఫ్యూజన్. మీరు ఎంఏ టైప్ చేశారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రావట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అయినా ఇట్స్ వన్ అండ్ ద సేమ్. సో యూ కెన్ పిహెచ్ అండ్ టైప్ చేయండి, సో దట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కానీ యూ విల్ ఐడెంటిఫై సమ్ ఎనీ సూటబుల్ బ్రాంచ్. సో సేమ్ కేస్ అప్లైస్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎంఎస్సిఎస్ అనుకోండి, ఎంఏ అండ్ టైప్ చేయండి, మ్యాథ్స్ సైన్స్ కంప్యూటర్ సైన్స్. సో వాట్ ఎవర్ ద స్ట్రీమ్ దాట్ యువర్ ఇన్, మీవి ఆ రెండు లెటర్స్ టైప్ చేయగానే వస్తాయి. రెండు లెటర్స్ టైప్ చేస్తే రాలేదు అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎంసీ సిఎస్ కావచ్చు, డిఫరెంట్ గ్రూప్స్, ఏ గ్రూప్స్ అయినా కూడా. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్, బీజెడ్సి ఇలాంటి గ్రూప్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. బీకామ్ చదివిన వాళ్ళు కానీ బీజెడ్సి కానీ వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదు. ఇఫ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ ప్లీజ్, ఎవరైనా అప్లై చేసి ఇన్కరెక్ట్ డేటా ఇచ్చి ఎగ్జామ్కి వచ్చినా కూడా దే విల్ ఐడెంటిఫై యూ అండ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ ఆఫ్టర్ దాట్. సో ఇట్స్ బెటర్ నాట్ టు కమ్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ బీజెడ్సి బీకామ్ అవి ఉన్నట్లయితే ప్లీజ్ ట్రై నాట్ టు కమ్, అండ్ వీ గాట్ అదర్ డ్రైవ్స్ ఇన్ లైన్ ఫర్ యూ, వీ విల్ అప్డేట్ యూ ఆన్ దాట్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్ ఫామ్స్ చేసినట్లయితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఒకటి, మా ఈఎస్సి టీమ్, మీ ప్రతి కాలేజ్కి కూడా ఒక ఈఎస్సి కోఆర్డినేటర్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళి మీ పేరు అందులో ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, మీ పేరుకి యూనివర్సిటీ ఐడి ఏదుందో చెక్ చేసుకోండి. సో దాట్ విల్ బీ యువర్ యూజర్ ఐడి. పొరపాటున అక్కడ మిస్టేక్ పడింది సార్, నా యూనివర్సిటీ ఐడి కాదు ఇంకొకటి పడింది ఆ లిస్ట్లో అనుకున్నట్లయితే, ఫర్ ద టైమ్ బీయింగ్ మీరు అక్కడ వచ్చి మాకు ఇన్ఫామ్ చేయండి. బట్ వెన్ యూ టేక్ దాట్ పర్టికులర్ ఎగ్జామ్, ఆ యూనివర్సిటీ నెంబర్తోనే మీ పేరు ఎదురుగా ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తోనే తీసుకోండి. వి విల్ రిక్వెస్ట్ దెమ్ టు మోడిఫై ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, అది మేము చూసుకుంటాం. బట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ యూ గెట్ ఇట్
checked before you attend that examination. So, and this time, prati IT company ki kuda, there are thousands of opportunities. Ipudu BSc, BCA, ee pillala gurinchi, there are like thousands of opportunities, openings. So, there is every possibility that at least 10 to 15% of the total candidates who attended that particular exam is going to get through. Possibility chala undi. Endukante hiring IT industry lo hiring has improved by multiple times. Manaku chala rettlu peragadam jarigindi IT industry lo. So you can keep that in your mind and you can be part of that online examination. Hope ee chinna chinna points correct cheskunnaru ante. And at the same time, aa examination center roju there will be one conference hall. For example, ippudu Bapatla engineering college undanukondi, akkada oka seminar hall mundugane meeku announce cheyadam jarugutundi. When you sit for login, meeru login kotinappudu tappu incorrect credentials ala vachayi ante meeru tension padalsina avasaram ledhu. Meeku oka prati venue daggara oka conference hall okati ivadam jarugutundi. You can directly meet our team in that particular conference hall and it would be through. So these are the few things which we have to keep in your mind while filling that application form. So this is one exam. So indulo aa written exam aipoyin tarvata, so immediately for example Bapatla engineering college lo 15th written exam undadam jarugutundi. Those who are qualified from the written examination will be invited for interview on 17th. Aa roju aipoyina vallu, and there will be only one round of interview usually. So that would be a HR. And HR interview may last something around 5 to 10 minutes, not more than that on an usual note. So there is every possibility once you clear written examination, you will be directly invited for interview, and the list of selected details will be informed you most probably on the same day. Same day kani, marsat roj kani, meeku selecta kada ane details ivadan jarugutundi. These are the few things which you got to keep in your mind. So first thing, get the list confirmed from our district managers, and next thing, make it clear you understand the process before you filling that application form. Chinna chinnavi mistakes lekunda tension avakunda chesinatlaithe it would be helpful for you. Maybe while endukante meer akkada tension paddaru ante once you move to the exam there is every possibility that you might get nervous, ad avoid cheyadaniki. So email id meedi kaakapoyina parvaledu, అక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడిలో మీ ఒరిజినల్ ఐడి మెన్షన్ చేయండి, దట్ వుడ్ బి ఫైన్. అట్ ది సేమ్ టైమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్స్ ప్యాటర్న్ అడుగుతూ ఉంటారు, అక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్తూ ఉంటారు, ఇవన్నీ కొంచెం చూసుకున్నట్లయితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ సెట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు క్యారీ. సో మీకు ఒక స్కాలిస్టిక్ యావరేజ్ ఫామ్ అని చెప్పేసి మన ఈఎస్సి టీమ్ మెంబర్ దగ్గర ఆ ఫామ్ సాఫ్ట్ కాపీ ఉంది. సో ఎవ్రీ వన్ షుడ్ క్యారీ that particular form when you are coming to the examination. So exam ku vache roju meeru prati okkalla daggara aa form mee daggara undali compulsory ga. So aa form ni ela fill cheyali anedi inkoka instruction sheet untundi, dantlo chusi fill cheskarandi. In fact get one additional copy along with you, akkade emaina tappulu chesunte avanni correct cheskodaniki inkoka additional copy teeskarandi. You should fill that scholastic form. So aa scholastic form lekunda evarini allow cheyadam jaragadu. At the same time mee college id kani లేదా ఎనీ గవర్నమెంట్ ఐడి కానీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ యూ టు టేక్ దట్ ఎగ్జామినేషన్. మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు, లేదా ఎనీ ఫోటో ఐడి లైక్ ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానివ్వండి. సో యూ షుడ్ క్యారీ సమ్ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ ఐడి, ప్రిఫరబ్లీ ది గవర్నమెంట్ దస్. అండ్ మేబీ యూ క్యాన్ క్యారీ వన్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ రెజ్యూమే ఫర్ దాట్ డే, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినట్లయితే యూ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గో అండ్ ప్రిపేర్ ఆల్ దాట్. So these are the few things which you have to understand while coming down. So scholastic form is very important. Aa scholastic form ni ela fill cheyali ane instructions inkoka sheet lo untai. Averages most probably that talks about your percentages semester wise. First semester lo enta percentage vachindi, second semester lo enta vachindi, third semester lo enta vachindi, ఫోర్త్ సెమిస్టర్లో ఎంత వచ్చింది, ఇంటర్మీడియట్లో ఎంత వచ్చింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది, టెన్త్ పర్సంటేజెస్, స్కూల్స్, ఎక్కడ చదివారు, ఏం చదివారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యూ షుడ్ క్యారీ దాట్ స్కాలిస్టిక్ ఫామ్, అది మీ చేతితో ఫిలప్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసేసేయండి.
అండ్ మేబీ యువర్ సిగ్నేచర్ అలాంగ్ విత్ వన్ ఫోటోగ్రాఫ్ అటాచ్ టు ఇట్. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయనట్లయితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు టేక్ దాట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎ బెటర్ వే. సో ఇదండి. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దాట్ మేబీ లైక్ వీఆర్ ఆల్సో కండక్టింగ్ టీసీఎస్ ఎగ్జామినేషన్, సేమ్ బీఎస్సీ బీకామ్ అన్ని స్ట్రీమ్ వాళ్లకు, బీసీఏ వాళ్ళకు అందరికీ ఉంది కూడా. సో మన జాబ్ స్కిల్స్ పోర్టల్ ఏపీఎస్ఎస్డిసి యొక్క జాబ్ స్కిల్స్ పోర్టల్ ఉంది, జాబ్ స్కిల్స్ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఐఎన్ ఆ పోర్టల్లో వెళ్ళినట్లయితే 6th January రోజు టీసీఎస్ బీపీఓకి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది. అలానే January 5th అంటే ఒక్కరోజు ముందు సో టీసీఎస్కి సంబంధించిన ఐటీ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంటర్స్ నాకు తెలిసి మనకు కర్నూల్లో ఒక సెంటర్ ఉంది, గుంటూరు ఉంది, విజయనగరం, విశాఖపట్నం ఒక సెంటర్ ఉంది. సో దెల్ బి మల్టిపుల్ సెంటర్స్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే మీకు వస్తాయి. సో వీ హ్యావ్ టైమ్ టిల్ 25th ఆఫ్ దిస్ మంత్. ఇంకొక 2 వారాలు టైం మన దగ్గర ఉంది. ఆ టైంలోపు మీరు దానికి రిజిస్టర్ చేసుకున్నారు అంటే యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మేబీ ఒక 4 డేస్ ముందు మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్కి యూ విల్ గెట్ ఎ హాల్ టికెట్ అలాంగ్ విత్ ఆల్ వెన్యూ డీటెయిల్స్ ఎవ్రీథింగ్. మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు గో అండ్ విజిట్ అవర్ ఏపీఎస్ఎస్టీసీ సైట్. మన జాబ్ స్కిల్స్ పోర్టల్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేశారు అంటే అక్కడ మీకు టీసీఎస్ బీపీఓ ట్రైనీ అని చెప్పి ఒక రోల్ ఉంటుంది, టీసీఎస్ ఐటీ అని చెప్పి ఇంకొక రోల్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ పర్సూ చేస్తున్న వాళ్ళందరూ దానికి ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు అక్కడ. సో యూ కెన్ గో త్రూ దాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇఫ్ యూ ఫీల్ దాట్ యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యూ ఫైండ్ దాట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ పర్టికులర్ ఎగ్జామినేషన్, వీ రికమెండ్ యూ టు గో అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఎగ్జామ్ విల్ బీ కమింగ్ టు యూ డైరెక్ట్లీ. సో ఈ పని కూడా చేయాల్సి ఉంటుంది వన్స్ వీ ఆర్ డన్ విత్ దిస్. అండ్ వీ హ్యావ్ 4 more companies coming up. విప్రోతో పాటు మనము విల్ బీ కండక్టింగ్, ఏపీఎస్ఎస్టీసీ వాళ్ళు విప్రో వాళ్ళు కలిసి డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే డెఫినెట్లీ, సో ఈ సంవత్సరం రిక్వైర్మెంట్ పర్సంటేజ్ హెస్ గాన్ అప్ బై సమ్వేర్ అరౌండ్ 30-40% వెన్ యూ కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇయర్స్. సో లాస్ట్ ఇయర్తో కానీ అంతకుముందు ఇయర్తో కానీ కంపేర్ చేసినట్లయితే ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఫర్ ద ఫ్రెషర్ స్టూడెంట్స్ బీఎస్సీ బీసీఏ వాళ్లకు మల్టిప్లై అయ్యాయి అనే చెప్పచ్చు. ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, యస్ గెట్ ప్రిపేర్డ్. సో మన ఏపీఎస్ఎస్డిసి డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ట్రైనింగ్స్ కండక్ట్ జరుగుతున్నాయి, డిస్ట్రిక్ట్స్లో ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి అండ్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఆన్ ఈవెంట్ డే. సో ఐ రిపీట్ ద వెన్యూస్ ఫర్ ఆల్ దిస్. 15th, 15th, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రకాశం, కృష్ణ, గుంటూరు 3 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి జరుగుతుంది. అలానే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 22-23 ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పిల్లలందరూ కాకినాడ సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి రావాల్సి ఉంది. సో ఆ 2 జిల్లాల వాళ్ళు ఆ డ్రైవ్కి ఎలిజిబుల్ అండి. అలానే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన పిల్లలు ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సో విజయనగరంలో ఉందండి కాలేజ్ అది. సో అక్కడికి వచ్చి ఎగ్జామ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డ్రైవ్ విల్ స్టార్ట్ సంథింగ్ అరౌండ్ 9 AM ఇన్ ద మార్నింగ్. సో ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ఇఫ్ యూ కెన్ కమ్ డౌన్ టు దాట్ ఎగ్జామినేషన్, ఐఎమ్ షూర్ ఎగ్జామినేషన్ విల్ బీ సో స్మూత్. ద కాండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ సో స్మూత్. యూజువలీ మన టీమ్స్ అంతా మీకు చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి ఇవన్నీ కూడా. సో యూ కెన్ వెల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఏపీఎస్ఎస్టీసీ డిస్ట్రిక్ట్ టీమ్, మీ కాలేజెస్లో మన ఈఎస్సీ ఇన్ఛార్జెస్ ఉన్నారు, సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. యూ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ దాట్. ప్రిపరేషన్కి సంబంధించి మనకు ఈఎస్సీ కాలేజెస్లో ట్రైనర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి. సో ఇట్ విల్ గెట్ మచ్ బెటర్. So I hope it will be really helpful. So if you go through this video once again, if you got any doubts, prepare filling up that application form, checking up yourself whether you are eligible for that examination. Not these are the few things which you got to be very careful about it. Okay, sure, you can contact our district team and we will be able to support you to whatever extent possible. Thank you so much.